సో పోయిన వీడియోలో చైనా వాడి భయం సో మళ్ళీ వీళ్ళే పరిపాలిస్తే మాకు అంటే యాంటీ చైనా క్యాంపెయిన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుందని పోయిన వీడియోలో మాట్లాడాం ఇంకొక దేశం పాకిస్తాన్ వాళ్ళైతే నిన్నటికి నిన్న అంటే పాకిస్తాన్ యొక్క ఫారిన్ ఆఫీసు స్పోక్స్ పర్సన్ సో ఈ మహిళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ అగ్నిఫై బ్యాలస్టిక్ మిజైల్ సో దీనికి సంబంధించి మార్చ్ పదకొండు భారత్ ఒక టెస్ట్ చేసింది ఇది టోటల్ వయలేషన్ ఆఫ్ మిజైల్ రూల్ అంటే మీకు ఇవిడ ఎలా చెప్తుందంటే అగ్నిఫైడ్ టెస్ట్ చేసిన విధానమే చాలా చాలా తప్పు ఇంటర్నేషనల్ చట్టాలను ఇది ఉల్లంఘిస్తుంది వయలేట్ చేస్తుంది కాబట్టి భారత్ మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరు ముంతాజ్ జహరా బలూచన్ అంటారు సో ఈవిడ ఒక స్టేట్మెంట్ చేసింది ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ భారత్కు పాకిస్తాన్ మధ్య ఉందండి దీని ప్రకారం ఏమిటి అంటే మీరు ఒక బ్యాలస్టిక్ మిజైల్ మీద టెస్టింగ్ చేస్తున్నారు అంటే మూడు రోజుల క్రితమే ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే దీన్నే ఫ్లైట్ టెస్టింగ్ ఆఫ్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటారు అంటే ప్రీ నోటిఫికేషన్ ఆఫ్ ద ఫ్లైట్ టెస్టింగ్ ఆఫ్ బ్యాలిస్టిక్ మిజైల్ ఇందులో క్రూజ్ మిజైల్ ఉండదండి ఎందుకంటే క్రూజ్ మిజైల్ ఇంత బ్యాలస్టిక్ లాగా ఎగరదు ఒక బ్యాలస్టిక్ మిజైల్ని మీరు తీసుకున్నారు అంటే ఒక విమానం అంత ఎత్తుకు ఎగిరి తరువాత శత్రు భూ ప్రాంతంలో దూసుకు వస్తుంది క్రూజ్ మిజైల్ అంటే బ్రహ్మోస్ అన్నారు అనుకోండి అంత హైట్ ఎగరదు నేరుగా శత్రువు యొక్క టార్గెట్ మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇందులో క్రూజ్ మిజైల్కి సంబంధించిన అగ్రిమెంట్స్ లేవు సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇలాంటి ఒక అగ్రిమెంట్ ఉంటే రెండు వేల ఐదులోనే మనం సంతకాలు పెట్టాం ఎందుకు పెట్టాము అంటే ఆ మధ్యలో పాకిస్తాన్కి భారత్కు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ కాబట్టి ఇవాళ ముమ్తాజ్ జహ్రా బలూచ్ ఇవిడేమంటున్నారంటే దీనిని భారత్ టోటల్గా వయలేట్ చేసింది మూడు రోజుల క్రితమే వీళ్ళు ఇలాగా నో ఫ్లై జోన్ సో ఇక్కడ ఎటువంటి విమానాలు ఎగరకూడదన్న ఆ నోటిఫికేషన్ని వాళ్ళు ఇవ్వలేదు సడన్గా వాళ్ళు ఇలాంటి ఒక అతిపెద్ద టెస్ట్ అండి ఇప్పుడు అగ్ని అగ్నిఫై అన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో అగ్ని త్రీ టెస్టింగ్ కూడా మనం చేశాము కానీ ఇప్పుడు అగ్ని అగ్నిఫై అన్నప్పుడు ఏమవుతుంది ఏకంగా ఐదు వేల కిలోమీటర్లు చైనాలో మెయిన్లాండ్ చైనాలో ఏ ప్రాంతానైనా కూడా మనము డైరెక్ట్గా ధ్వంసము చేయగలం అదే టోటల్ పాకిస్తాన్ టోటల్ పాకిస్తాన్ అగ్నిఫై రేంజ్లో ఉంటుంది యూరోప్లో కొన్ని దేశాలు ముఖ్యంగా టర్కీ లాంటి దేశాలు వీళ్ళ మీద కూడా ఇక్కడ కూర్చొని ఒక బటన్ నొక్కితే మనము వాళ్ళని కూడా అటాక్ చేయగలము టర్కీ దగ్గర కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది అది వేరే విషయం కానీ ఇవాళ పాకిస్తాన్లో ఇంతలాంటి భయం ఏంటి రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే టెస్టింగ్ చేసినప్పుడు వాడు పెద్దగా అబ్జెక్షన్ తలుపలేదు కానీ అగ్నిఫై విషయానికి వచ్చేటప్పటికి భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు ఇందులో మనం అమర్చిన ఎంఐవిఆర్ టెక్నాలజీ అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ మీకు ఒకే మిజల్లో ఆరు వార్ హెడ్స్ని మీరు అమర్చగలరు సో ఈ టెక్నాలజీ ఒక రష్యా అమెరికా చైనా మీకు అలాగే యూకే లాంటి దేశాల దగ్గర మాత్రమే ఉంది అంటే అట్ ఏ టైం మనము పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఆరు వార్ హెడ్స్ ఇది న్యూక్లియర్ హెడ్స్ కూడా ఇందులో అమర్చగలరండి అంటే నో ఫస్ట్ యూజ్లో మనం సంతకం పెట్టి ఉన్నాం కాబట్టి భారత్ ఎప్పుడూ కూడా ఏ దేశం మీద కూడా న్యూక్లియర్ అస్త్రాలు వాడరు పాకిస్తాన్ ఇందులో సంతకము చెయ్యలేదు ఒకవేళ వాడు న్యూక్లియర్ ఆయుధాలు మన మీద వాడాలి అనుకుంటే అట్ ఏ టైం మనం ఆరు న్యూక్లియర్ అస్త్రాలను పాకిస్తాన్ మీద ప్రయోగించగలం ఇది ఎంత ప్రమాదమో చూడండి అందుకే చూడండి ఎప్పుడూ కూడా ఈ అణు అస్త్రాలు కలిగిన దేశాలు ప్రాక్సీ వార్లే చేస్తారు డైరెక్ట్గా ఎవరితో యుద్ధాలు చేయరు అది అమెరికా అనండి రష్యా అనండి ఎవరు కూడా డైరెక్ట్ యుద్ధము చేయరు ఎందుకు ఇక ఇది మహా వినాశనం ప్రపంచమంతా కూడా ఒక డిస్ట్రక్షన్ని చూస్తుంది కాబట్టి ఏ ఒక దేశము కూడా ఇలాగే ఇంకొక దేశం మీద అణువస్త్రాలు వాడాలి అని అనుకోరు ఇవాళ పాకిస్తాన్ వాడు అలాంటి ఆలోచనలో ఉంటే భారత్ వైపు నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది చాలా చాలా దారుణంగా ఉంటుంది అట్టే మీరు ఐదు అణువస్త్రాలను వాడారనుకోండి వాడు ఏం చేయగలడు ఇదే పాకిస్తాన్లో ఉండే భయం ఇంతకు మించి ఇంకొక భయం చెప్పమంటారా నిన్నటికి నిన్న పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ ఫోర్సు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండే తీవ్రవాదుల మీద దాడులు చేశారు మరి వీళ్ళు ఎవరు అంటే భారత్కు సంబంధించిన తాలిబాన్ ప్రాక్సీస్ మొన్నటికి మొన్న పాకిస్తాన్లోకి వచ్చారు ఎవరు తెరకీ తాలిబాన్ పాకిస్తాన్ పాకిస్తాన్ పెయింటెడ్ విత్ రెడ్ అని చెప్పి మనం యునైటెడ్ నేషన్స్లో చెప్పాము ఎవరు చేస్తున్నారు అంటే తెరకీ తాలిబాన్ పాకిస్తాన్ వీళ్ళు ఆరుగురు పాకిస్తాన్ సైనికులను వీళ్ళు హతం చేశారు సో దీనికి ఏం చెయ్యాలో తెలియక పాకిస్తాన్ తన ఎయిర్ ఫోర్స్ను వాడింది ఇమీడియట్గా ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి తాలిబాన్ ప్రభుత్వం నుంచి అన్కంట్రోలబుల్ కాన్సిక్వెన్సెస్ను మీరు చూడబోతున్నారు సో ఇదంతా ఏమిటి భారత్ వాడుతున్న అస్త్రాలండి ఈ టీటీపీ అనేది భారత్ యొక్క ప్రాక్సీ బలూచి లిబరేషన్ ఆర్మీ అనేది భారత్ యొక్క ప్రాక్సీ మరి ఇలాంటి అస్త్రాలు మన దగ్గర ఉన్నప్పుడు మీరు గమనించారనుకోండి చైనా వాడి విషయంలో ఒక రకమైన పాలసీ ఒక రకమైన స్ట్రాటజీ ఒక విధమైన ప్లానింగ్ వాడిని ప్రపంచానికే విలన్గా చూపించి చైనా ఎక్కడ ఏం చేసినా కూడా వాడు ఒక దుర్మార్గుడు పరమ దారుణమైన వాడు ఇస్లోమాఫోబియాని ఇవాళ యునైటెడ్ నేషన్స్ వేదికలో మాట్లాడేవాడు సొంత దేశంలో ముస్లింల పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించేవాడు ఇది మాట్లాడతాం అదే పాకిస్తాన్ విషయానికి వచ్చినప్పుడు వాడు తన అస్త్రం ఏంటండి తీవ్రవాదమే కదా గ్లోబల్ టెర్రరిజం యొక్క క్యాపిటల్ పాకిస్తాన్ అలాంటి పాకిస్తాన్కి మీరు బుద్ధి చెప్పాలనుకోండి వాడి మందు వాడికే తినిపించాలి కాబట్టి ఇవాళ మనము కూడా తీవ్రవాదం అనే అస్త్రాన్ని వాడి మీద వాడుతున్నాము మనకు తెలిసిన ప్రాక్సీ తీవ్రవాదులను ఉపయోగించి మనం పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నాం అంటే మన పొరుగు దేశాలు మనకి ప్రమాదంగా మారడం కాదండి మనమే ఇరు దేశాలకు చైనా అనే శత్రువు పాకిస్తాన్ అనబడే ఎనిమి వీళ్ళ మీద మనము సంధిస్తున్న ఈ అస్త్రాలను మీరు చూశారనుకోండి తీవ్రవాదుల కోసము తీవ్రవాదమే అంటే వజ్రాన్ని వజ్రముతోనే కొయ్యాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనేది పాకిస్తాన్ వైపు అయితే చైనా వాడిని ఆర్థికంగా వాడి ట్రేడింగ్ వాడి ప్రొడక్షన్ దీంట్లో గ్రేట్ ఎగ్జాంపుల్ ఏమిటి వాడి యొక్క అతి ముఖ్యమైన కస్టమర్స్ ఒక యాపిల్ అనండి తెస్లా అనండి శాంసంగ్ అనండి డెల్ అనండి వీళ్ళందరూ చైనాను విడిచిపెట్టి ఇవాళ భారత్లోకి వచ్చేశారు శాంసంగ్ అయితే మీకు ప్రపంచంలోనే అతి పెద్ద ఒక ఫ్యాక్టరీని ఇక్కడ భారత్లోనే ఎస్టాబ్లిష్ చేశారు మీకు తెస్లా వాళ్ళైతే ఏకంగా గీగా ఫ్యాక్టరీలు పెడతామని చెప్పి చెప్తున్నారు అంటే ఆర్థికంగా చైనాను దెబ్బ కొట్టారనుకోండి వాళ్ళ ఎకానమీ అనేది డౌన్ఫాల్లో ఉందనుకోండి టోటల్ చైనా కుప్పకూలిపోతుంది వాడితో మనం యుద్ధము చేయక్కర్లేదు అవసరం లేదు వాడిని ఈ ఎకానమీలో దెబ్బ కొట్టాలి వాడిని ఆర్థికంగా మనము ఒక చావు దెబ్బ కొట్టామనుకోండి వాడు ఎప్పుడు కూడా కోలుకోలేడు అంటే ఒక దేశము తనకన్నా శక్తివంతమైన దేశమని ఎప్పుడైతే చైనాకు అర్థమవుతుందో వాడు తన తోక ముడుచుకొని కామైపోతాడు ఇది మనము తెలుసుకున్నాం సో ఇవాళ చైనా వాడిని ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్లో దెబ్బ కొడుతున్నాం ఇంకొక వైపు పాకిస్తానీ తీవ్రవాదంతో దెబ్బ కొడుతున్నాం ఓవరాల్గా చూస్తే భారత్ అన్ని రకాల చాలా చాలా స్ట్రాంగ్గా తయారు ఇందులో అగ్నిఫై అన్నాం మీకు ఇంకొక మూడు నెలల్లో అగ్ని సిక్స్ మీద కూడా మీకు పరిశోధనలు స్టార్ట్ అయ్యాయి త్వరలోనే టెస్టింగ్ కూడా చేయబోతే ఏకంగా ఏడు వేల కిలోమీటర్లు అంటే ఇంత పవర్ఫుల్ అస్త్రాలు ఇండియా దగ్గర ఉన్నప్పుడు ఏ పాకిస్తానో చైనానో జినియన్గానే వాళ్ళు భయపడతారు ఎందుకంటే ఏ చిన్నపాటి పొరపాటు జరిగినా కూడా భారత్ వైపు నుంచి రెస్పాన్స్ ఈ కౌంటర్ అటాక్ చాలా చాలా ఘోరంగా ఉంటుందని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ ఎలక్షన్స్ రావడము దాని మీద వీళ్ళు టోటల్గా మిస్లీడ్ చేయాలని చెప్పి మళ్ళీ మోదీ వస్తే మాకు డేంజర్ అని చెప్పి చైనా వాడు ఒకవైపు క్యాంపెయిన్ మీకు పాకిస్తాన్ అయితే ఇలా అగ్నిఫైడ్ టెస్టింగ్లో టోటల్ వయలేషన్ జరిగిందని వీళ్ళు మనల్ని నిందించడము ఇదంతా వాళ్ళలో ఉండే భయాన్ని ప్రజలలో క్లియర్గా కొట్టొచ్చినట్టు వాళ్ళు తెలిపేస్తున్నారు ప్రపంచానికి తెలుపుతున్నారు మేము భారత్ అంటే భయపడుతున్నామని మరి ఈ భయాన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్